ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనకు బలం కావాలి అంటే బి కాంప్లెక్స్ విటమిన్లు చాలా ముఖ్యమైన అవసరమని తెలుసు. నరాలు బాగా శక్తిని విడుదల చేయాలంటే కూడా, నరాలు పుష్టి బాగా ఉండాలంటే బి కాంప్లెక్స్ విటమిన్లు అతి ముఖ్యమైన అవసరమని తెలుసు. కానీ అలాంటి బి కాంప్లెక్స్ లోపం అనేది మనందరికీ సహజంగా వచ్చేసింది. దేనివల్ల అంటే మనందరం తినే ఆహారాలన్నీ పాలిష్ పట్టినవి అవటం వల్ల, రిఫైన్ చేయటం వల్ల. ధాన్యాలలో ఉండే పై లేయర్లో బి కాంప్లెక్స్ అంతా కూడా తౌడ్ రూపంలో వెళ్ళిపోతుంది. పాలిష్ పట్టేసరికి మనం తినేవన్నీ తెల్లటి బియ్యము, తెల్లటి రవ్వలు, తెల్లటి పిండ్లు, పొట్టు తీసేసిన పాలిష్ పట్టిన గింజలు, పప్పులు అవటం వల్ల బి కాంప్లెక్స్ లోపం రావటం జరిగింది. అందుకని ఈ రోజుల్లో మనుషులు సైజులు ఉంటున్నారు కానీ సరుకు ఉండట్లేదు. అందుకని భారీగా ఉంటాం కానీ బలం ఉండదు. మరి ఇట్లా బలహీనంగా మనందరం అవటానికి కారణం బలాన్నిచ్చే బి కాంప్లెక్స్, ముఖ్యంగా B1, B2 ఇలాంటి రెండు విటమిన్స్ అతి ముఖ్యమైన అవసరం అన్నమాట. అలాంటివి తెల్లటి తినే వాటిలో లోపించటం వల్ల డాక్టర్లు అందరూ బి కాంప్లెక్స్ టాబ్లెట్స్, క్యాప్సూల్స్ మనకు అందిస్తూ ఉన్నారు. మరి అలాంటి B1 థైమిన్ విటమిన్ని, B2 రిబోఫ్లోవిన్ విటమిన్ని, ఈ రెండు విటమిన్ని చాలా ఎక్కువ మోతాదులో కలిగిన ఏకైక ఆహారం, ఇంత రిచ్ ఈ రెండు విటమిన్లకి మరో ఆహారం లేదని చెప్పచ్చు, అదే తాటి బెల్లము. ఇందులో B1 B2 ఎంత ఎక్కువ ఉన్నాయంటే, మరి అది ఎవరు నిరూపించారు ఈ విషయాలు వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇంతవరకు తాటి బెల్లంలో ఈ రెండు పోషకాలు ఎంత దాగున్నాయని నాకెప్పుడు అనేక న్యూట్రిషన్ పుస్తకాల్లో చూసి ఏవో చెప్పాం, కానీ ఇది నంబర్1 అని ఇప్పుడు అర్థమైంది. మన బాడీకి థైమిన్ అనే విటమిన్ 1.2 మిల్లీగ్రామ్స్ ఒక రోజుకు కావాలి. అంత తక్కువ కావాలి, 1.2 మిల్లీగ్రామ్స్. ఇది 100 గ్రాముల తాటి బెల్లం తీసుకుంటే 24 మిల్లీగ్రాములు ఉంది. కావలసిన దానికంటే 20% పైబడి ఇందులో ఉంది. అదే B2 విటమిన్ రిబోఫ్లోవిన్, ఇది మన బాడీకి ఒక రోజుకి 1.1 మిల్లీగ్రామ్ కావాలి. 100 గ్రాముల తాటి బెల్లంలో 432 మిల్లీగ్రాముల రిబోఫ్లోవిన్ ఉంది. అంటే మనకు కావలసిన దానికంటే ఎన్ని 100ల రెట్లు ఎక్కువ ఉందో చూడండి. ఇంత తాటి బెల్లం మొక్క తింటే B1 B2 పుష్కలంగా అందుతాయి. మరి ఈ B1 B2 ఈ రెండు విటమిన్లు తాటి బెల్లంలో ఇంత ఎక్కువ ఉన్నాయని ఎవరు నిరూపించారు? 2013 సంవత్సరంలో తాటి బెల్లం మీద స్పెషల్గా పరిశోధన 2 సంయుక్తంగా కలిసి చేశారు. మొదటివారు 2013 సంవత్సరంలో హార్టికల్చరల్ రీసెర్చ్ స్టేషన్, పందిరి మామిడి, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ వారు, మరియు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ బాపట్ల వారు సంయుక్తంగా కలిసి చేసిన పరిశోధనలో తాటి బెల్లంలో ఈ పోషకాలు ఉన్నట్టు, ముఖ్యంగా B1 B2 ఎంత ఎక్కువగా ఉన్నట్టు వాళ్ళు నిరూపించారన్నమాట. B1 విటమిన్ థైమిన్ అనేది 100 గ్రాములు తాటి బెల్లంలో అంటే 24 మిల్లీగ్రాములు ఉంది కదా, ఇది ఏంటి బెనిఫిట్ని ఇస్తుందో తెలుసండి. మన కణజాలములో శక్తిని ఉత్పత్తి చేసే కేంద్రాలు మైటోకాండ్రియన్లు, అవే ఎనర్జీని రిలీజ్ చేస్తాయి అన్నమాట, హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి. నిరంతరం హీట్ ప్రొడ్యూస్ అవ్వాలిగా, బాడీ చల్లబడకూడదు కదా, బాడీ శక్తిహీనం అవ్వకూడదు కదా. అందుకని ఆ శక్తిని విడుదల చేయడానికి ఆ మైటోకాండ్రియన్లో కొన్ని ఎంజైమ్స్ కావాలి. ఆ ఎంజైమ్స్ తయారీకి, ఎనర్జీ రిలీజ్ అవ్వటానికి థైమిన్ బాగా ఉపయోగపడుతుందన్నమాట. అందుకని B1 విటమిన్ లేకపోతే ఎనర్జీ ప్రొడక్షనే మనలో జరగదు. అది నరాల్లో అవ్వచ్చు, కండరాలు అవ్వచ్చు, బాడీలు ఏ కణములైనా అవ్వచ్చు. అందుకని అతి ముఖ్యమైన థైమిన్ అనే B1 విటమిన్ బాడీకి 1.2 మిల్లీగ్రాములు కావాలి. 100 గ్రాముల తాటి బెల్లం తీసుకుంటే 24 మిల్లీగ్రాముల థైమిన్ ఉందన్నమాట. అందుకని నరాల బలహీనత, కండర పుష్టి, బాగా శక్తి తక్కువ ఉండి బలహీనంగా ఉన్న వారందరూ తాటి బెల్లం రోజు అంత మొక్క తింటుంటే ఈ B1 విటమిన్ క్యాప్సూల్ రూపంలో, టాబ్లెట్ రూపంలో అందించకుండా న్యాచురల్గా అందుతుంది అన్నమాట. ఇక B2 రిబోఫ్లోవిన్, నోట్లో పుళ్ళు పడకుండా రక్షించడానికి, చాలామందికి పెదాలకి
నోట్లో అంగుట్లు అమ్మట పుళ్ళు వస్తుంటాయి, రిబోఫ్లవిన్ డెఫిషియన్సీ ఉంటే వస్తుంది, ఇది తెలుసు. కానీ ఇది నరాల బలానికి ఎంత ఎక్కువ ఉపయోగం అంటే, ఈ రిబోఫ్లవిన్ మన శరీరంలో కణజాలాల్లో, ముఖ్యంగా నరాల కణాల్లో మైటోకాండ్రియన్లు అనేవి శరీరములు అన్నిటికంటే ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్క నరాల కణంలో దగ్గర దగ్గర 2 లక్షల నుంచి 20 లక్షల వరకు కణమే కంటికి కనపడదు. అందులో శక్తిని ఉత్పత్తి చేసే మైటోకాండ్రియన్లు 2 లక్షల నుంచి 20 లక్షల వరకు మైటోకాండ్రియన్లు ఉంటాయంటే సృష్టి అంత అద్భుతం ఊహించుకోండి. అలాంటి మైటోకాండ్రియన్లు శక్తిని, వేడిని ఉత్పత్తి చేశాక కొన్ని కెమికల్స్, వేస్ట్ రిలీజ్ అవుతాయి. ఆ వేస్ట్ ఎంత త్వరగా క్లియర్ అయితే కణమ నుంచి అంత బాగా నరాలు పనిచేస్తాయి అన్నమాట. ఆ వేస్ట్ క్లియరెన్స్ అంత కణాల లోపల మైటోకాండియాల దగ్గర చేయటానికి ఈ B2 రిబోఫ్లవిన్ అనేది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకని B1 B2 విటమిన్లు నరాల పనితీరుకి, కండ పుష్టికి, మీ దారుఢ్యాన్ని పెంచడానికి, మీలో బలాన్ని అమాంతం పెంచడానికి ఇంత అద్భుతంగా ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి ఈ 2 B విటమిన్స్ని బాగా అందించడానికి తాటి బెల్లాన్ని మీరు కాస్త మొలకల్లో నుంచుకు తేనండి. వెజిటబుల్ జ్యూసులు కావాలంటే తేనె ఖర్జూరం బదులు వేసుకోండి. సాయంకాల పూట డ్రై నట్స్తో పాటు ఈ తాటి బెల్లం నంచుకు తేనండి. ఫ్రూట్ జ్యూసుల్లో తాటి బెల్లం పొడి కలుపుకు త్రాగండి. పాలల్లో తాటి బెల్లం కలిపేసి పాలు ఇవ్వండి ఎవరికైనా కావాలంటే. ఈ రకంగా తాటి బెల్లాన్ని వాడుకుంటే ఈ 2 బాగా వస్తాయి. ఒట్టిగా తాటి బెల్లాన్ని అంత తిన్నా చాలా చాలా రుచికరంగా, ఇబ్బంది లేని విధంగా మనకు లోపలికి ఫ్రీగా వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ రోజుల్లో అందరికీ కావలసిన అతి ముఖ్యమైన ఇలాంటి బలాన్ని ఇచ్చే బి విటమిన్స్ కోసం తాటి బెల్లం యొక్క విశేషత ఎంత గొప్పదని శాస్త్రవేత్తలు ఆంధ్రప్రదేశ్లోని తాటి బెల్లం యొక్క విశేషతను మనకు అందించారు. కాబట్టి ఇన్నాళ్ళు పాలిష్ పట్టిన ఆహారాల వల్ల వచ్చిన లోపమైన బి కాంప్లెక్స్ విటమిన్లని సవరించడానికి ఇలా వాడుకుంటే మంచిది. ఈ బి కాంప్లెక్స్ విటమిన్లు వాటర్ సాల్యుబుల్ విటమిన్లు, బాడీలో స్టోర్ కావు. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు మనం అందించాల్సిందే. ఓ రోజు తిన్నాములే, రిజర్వ్లో ఉండదు అన్నమాట. ఎక్సెస్ అయితే బయటకు పోతుంది, స్టోర్ అవ్వదు. కాబట్టి ఈ బి కాంప్లెక్స్ విటమిన్లని బాగా అందించడానికి తాటి బెల్లం ప్రతినిత్యం వాడుకుంటే మంచిది. ఇప్పుడు మన ఫాలోవర్స్ అందరూ ఇక తాటి బెల్లం కనపడితే ఇక వదలరు. తాటి బెల్లం మంచిదని చాలామందికి తెలుసు మామూలు బెల్లం కంటే, కానీ తాటి బెల్లంలో ఇవి దాగున్నాయని తెలియదు ఇన్నాళ్ళు. కాబట్టి ఇలాంటి ప్రత్యేకత తాటి బెల్లంలో కలిగి ఉంది. దీనితో పాటండి 100 గ్రాముల తాటి బెల్లంలో 250 మిల్లీగ్రాముల ఐరన్ ఉంది. ఈ ఆహారాల్లో ఐరన్ ఇంత ఎక్కువ ఉండదండి. అసలు మనకు కావలసిన దానికంటే దగ్గర దగ్గర 10 రెట్లు ఎక్కువ ఉంది. ఇంత తాటి బెల్లాన్ని తింటే ఈ బి కాంప్లెక్స్ విటమిన్లతో పాటు బాడీకి కావాల్సిన ఐరన్ మొత్తం అందుతుంది. ఐరన్ క్యాప్సూల్స్, బి కాంప్లెక్స్ క్యాప్సూల్స్ అవసరం లేకుండా తాటి బెల్లం ఇట్లాంటిది బాగా ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ, పూర్వ రోజుల్లో గర్భిణీలకి, బాలింతలకి, మరి చంటి పిల్లలకి తాటి బెల్లాన్ని బాగా పెట్టేవారు. బహుశా ఇందుకేనని ఇప్పుడు నాకు అర్థమైంది పరిశోధన చూసిన తర్వాత. కాబట్టి మన ఫాలోవర్స్ ఎండు ఖర్జూర పొడి, ఖర్జూర పళ్ళు, తేనెతో పాటు తాటి బెల్లాన్ని కూడా చేర్చుకుని ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.